ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు రెండేళ్లకు ఒకసారి జరుగుతాయి రాజ్యసభకు ఎన్నికలు, ద్వైపాక్షిక ఎన్నికలు అంటారు. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 151 మంది సభ్యులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, తెలుగుదేశం గెలిచే అవకాశం లేదు. ఆ 4 రాజ్యసభ స్థానాలకి చాలామంది పోటీ పడ్డారు, పెద్ద పెద్దవాళ్ళు, సినిమా హీరోలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సామాజికవేత్తలు అందరూ పోటీ పడ్డారు. కానీ పెద్దల సభ అది, దానికి గౌరవం ఇవ్వాలి. అలాగే పార్టీకి ఉపయోగపడేటువంటి వాళ్ళు కూడా ఉండాలి. సో సందర్భోచితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనని కానీ తన తండ్రిని కానీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదు అని రుజువు చేశారు. ఈ 4 పేర్లు ఖరారు చేసి కొంతమంది విమర్శిస్తున్నారు. భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ గారు వచ్చి పరిమళ్ నత్వానీ గారిని తీసుకొచ్చి రాజ్యసభ కోసం పైరవీ చేసుకుని పరిమళ్ నత్వానీ గారికి సీట్ ఇప్పించారు. ఒకప్పుడు అదే రిలయన్స్ కంపెనీ వాళ్ళు మా తండ్రి గారిని హత్య చేయించారనేటువంటి ఆరోపణలు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రిలయన్స్ కంపెనీల దుకాణాల మీద, పెట్రోల్ పంపుల మీద దాడులు చేసి ఆస్తులు ధ్వంసం చేశారు. మరి ఇప్పుడు ఆయన ఏం జవాబు చెప్తారన్న? రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మీకు 40 ఇయర్స్ ఇండస్ట్రీలో నేర్పలేదా? మీరు రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు 1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి మీకు బీఫామ్ ఇచ్చారే అప్పటి ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదే ఇప్పుడు మీరు కూడా ఆవిడ పార్టీతో పొత్తులోనే ఉన్నారు. ఇప్పటికీ ఈ క్షణం వరకు కూడా మీరు ఆ కాంగ్రెస్ పార్టీ పొత్తులోనే ఉన్నారు. సోనియా గాంధీ గారు, ఆవిడ కోడలు గారితోటి, మనవడ గారితోటి మీరు పొత్తులో ఉన్నారు. ఆవిడ ప్రధానమంత్రిగా ఉండి రాజనారాయణ గారి చేతిలో సొంత నియోజకవర్గం రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్లో ఓడిపోతే మన తెలుగింటి ఆడపడుచు కాకపోయినా ఓ మహిళ స్త్రీ భారతదేశ ప్రధాని అని గౌరవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆవిడ్ని ఆహ్వానించి మెదక్ పార్లమెంటు సీట్లో ఆవిడ పోటీ చేసినప్పుడు మన తెలుగు ఆవిడ కాదు కదా, తెలుగింటి ఆడపడుచు కాదు కదా అని ఎందుకు ప్రశ్నించలేదు బాబు గారు? మీ పార్టీ అధ్యక్షురాలన్నీ భయం వేసిందా? 1980లో ఆవిడ మీద సాక్షాత్తు మీ స్నేహితులు గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎస్ జైపాల్ రెడ్డి గారు పోటీ చేసి పరాజయం పాలయ్యారు కదా 1980లో. ఆ విషయం మీకు గుర్తులేదా బాబు గారు? ఆవిడికి ఓఎస్డీగా, పర్సనల్ అసిస్టెంట్గా పనిచేసిన ఆర్కే ధావన్ గారు నాకు కూడా చాలా మంచి స్నేహితుడు. ఆయన చనిపోయినప్పుడు నా కళ్ళ మట్టి నీళ్లు కూడా వచ్చినాయి. ఆర్కే ధావన్ గారినండి 10/4/1990 నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 9/4/1996 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాదరంగా ఆహ్వానించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగువాడు కాదండి, ఆయన పంజాబ్ రాష్ట్రం, ఆయన పంజాబీ, పంజాబ్ నుంచి కాశ్మీర్ వెళ్ళి కాశ్మీర్లో కూడా స్థిరపడ్డారు కొంతకాలం ఆయన. మరి ఆయన వచ్చి పోటీ చేసినప్పుడు కూడా తెలుగువాడు కాదు, ప్రాంతీయుడు కాదు, భాషవాడు కాదు, రాష్ట్రం వాడు కాదు అని చెప్పి ఎందుకు ప్రశ్నించలేదు బాబు గారు? అన్నదమ్ముల్లాగానో, బావబావమురుదుల్లాగానో సఖ్యతగా మెలిగేవారు కదా మీరు బాబు గారు. ఆయనే ఈ ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్నారే ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ఆయన తెలుగువాడే కదా, తెలుగు ముద్దు బిడ్డే కదా. ఆయన 1998 నుండి హైదరాబాదు లోక్సభ స్థానంలో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ గారి మీద ఓడిపోయిన తర్వాత నుండి 1998 నుండి 3 కర్ణాటక నుండి రాజ్యసభకి ఎన్నికయ్యి కేంద్ర మంత్రి పదవి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కదా ఆయన. అప్పుడు వెంకయ్య గారు పరాయి రాష్ట్రం కర్ణాటకలో కన్నడిగల దగ్గరికి వెళ్ళి ఎందుకు పోటీ చేస్తున్నారు?
అని చెప్పి మా అప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించలేదు బాబు గారు? తెలంగాణ ముద్దుబిడ్డ, ఎస్సీ, సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు బంగారు లక్ష్మణ్ గారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి గెలిచే అవకాశాలు లేవని భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆయన్ని రాజస్థాన్ నుంచి పోటీ చేయించి గెలిపించినప్పుడు, అదే భారతీయ జనతా పార్టీ మీరు పొత్తులో మొన్నటి వరకు ఉన్నారు కదా, 2019 వరకు కూడా ఆ పార్టీ పొత్తులోనే ఉన్నారు. మీరు ఆ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన విధులు నిర్వహించారు బంగారు లక్ష్మణ్ గారు. ఆయన రాజస్థాన్ నుంచి పోటీ చేసినప్పుడు అక్కడ హిందీ ప్రజలు ఆయన సాదరంగా ఆహ్వానించి గెలిపించారు కదా. ఆ రోజునాడు లక్ష్మణ్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా రాజస్థాన్కి వెళ్ళి పోటీ ఎందుకు చేస్తున్నారని ఎందుకు అడగలేదు బాబు గారు? అన్నగారి అభిమాన నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి అభిమాన నాయకుడు, గుర్తుల్యులు లాంటి వాళ్ళు, బహుభాషా కోవిదులు, తెలుగు తల్లికే కాదు తెలంగాణకి కూడా ముద్దుబిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారు భారతదేశ ప్రధానమంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ఆర్థిక సంస్కరణలు చేసి ఈ దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టినటువంటి పివి నరసింహారావు గారిని 1984 హన్మకొండ నియోజకవర్గంలో ఓడిస్తే అది తెలుగుదేశం పార్టీతోటి పొత్తులో ఉన్నటువంటి మీ మాజీ దోస్తు బీజేపీ పార్టీ నుంచి సి జంగారెడ్డి గారు గెలిచారు, పివి నరసింహారావు గారు ఓడిపోతే అది ముందే ఊహించినట్లున్నారు పివి నరసింహారావు గారు. అందుకని మహారాష్ట్రలోని రామ్టెక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, నాగపూర్ పక్కన ఉంటుంది, నాగపూర్కి 40 కిలోమీటర్ల దూరం రామ్టెక్, అక్కడి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిస్తే సాక్షాత్తు దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ఆయన్ని హెచ్ఆర్డి మినిస్టర్గా, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు. ఆ తర్వాత ఆయన కాలక్రమేణ భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యారు. అప్పుడు పివి నరసింహారావు గారిని అండి మీరు మహారాష్ట్ర నుండి ఎందుకు పోటీ చేశారండి అని ఎందుకు అడగలేదు ండి. ఆ తర్వాత ఆయన ఒరిస్సా రాష్ట్రంలో నుండి బెర్హంపూర్ పార్లమెంటు లోక్సభ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. ఏమండి మీరు తెలుగువారు అయ్యండి తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయకుండా ఒరిస్సా రాష్ట్రంలోకి వెళ్ళారేంటండి, పరాయి రాష్ట్రంలోకి, పరాయి భాషా రాష్ట్రంలోకి వెళ్ళి పోటీ చేస్తున్నారు ఎందుకండి అని చెప్పి పివి నరసింహారావు గారిని ఎందుకు అడగలేకపోయారు బాబు గారు? మీరు ప్రస్తుతం మీరు పొత్తులో ఉన్నారు కదా, ఈయనే పివి నరసింహారావు గారండి. ఆర్కే ధావన్ గారు మీ మిత్రులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, ఈయనే కర్ణాటక నుంచి పోటీ చేసి 3 రాజ్యసభకి, రామ్టెక్ నుంచి, బెర్హంపూర్ నుంచి, ఒరిస్సా రాష్ట్రం నుంచి, మహారాష్ట్ర రాష్ట్రం నుంచి పోటీ చేసి గెలిచినటువంటి, విజయం సాధించినటువంటి భారతదేశ మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ పివి నరసింహారావు గారు, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆర్కే ధావన్ గారు, బీజేపీ అధ్యక్షులుగా పోటీ చేసి రాజస్థాన్ నుండి బీజేపీ అధ్యక్షులుగా విధులు నిర్వహించి రాజస్థాన్ నుంచి పోటీ చేసిన బంగారు లక్ష్మణ్ గారు, ఈయన ప్రస్తుతం మీరు కాంగ్రెస్ పార్టీతోటి పొత్తులో ఉన్నారు కదా. 2004 నుంచి 2014 ఏకఛత్రాధిపత్యంగా 10 పాటు మీ మద్దతుతో 5 పరిపాలించిన, 10 పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు కదా మీరు. ఆ కాంగ్రెస్ పార్టీకి తరఫున ప్రధానమంత్రిగా విధులు నిర్వహించిన ఆర్థిక శాస్త్రవేత్త, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ గారు, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1991 నేటి వరకు కూడా, 2019 వరకు కూడా ఈయనే మన్మోహన్ సింగ్ గారు అస్సాం రాష్ట్రం నుంచి గెలిచారు. ఆయన పంజాబ్ నుండి, పంజాబ్లు వ్యక్తి ఆయన. మరి అటువంటి అస్సాం వెళ్ళి ఎందుకు పోటీ చేశారు సార్ మీరు, మీ రాష్ట్రం కాదు కదా అని చెప్పి ఎందుకు అడగలేకపోయారు బాబు గారు? పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి పోటీ చేసే వాళ్ళ అటువంటి పార్టీలతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు బాబు గారు మీరు? ఆహాహాహాహా
ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు, పార్టీని చీల్చినప్పుడు, పార్టీ ఆస్తుల్ని లాక్కున్నప్పుడు, న్యాయస్థానాలలో కోర్టుల చుట్టూరా కేసులేసి మానసిక క్షోభకి గురి చేసినప్పుడు ఎన్టీ రామారావు గారిని, ఆయనతో పాటు హీరోయిన్గా నటించారు కదా ఆవిడేనండి జయప్రదమ్మ గారు, మీ కేసులన్నింటినీ మీ వెంబడి తిరిగి జయప్రదంగా న్యాయస్థానంలో గెలిచేందుకు జయప్రదంగా మీకు సహకరించారు కదా ఆవిడ జయప్రదమ్మ గారండి. ఈవిడ ఈవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కాదు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాంపూర్ అనే లోక్సభ నియోజకవర్గం నుంచి 2 సార్లు లోక్సభకు పోటీ చేస్తే, అమ్మా తెలుగు బిడ్డవి, తెలుగింటి ఆడపడుచువి, రామ్మా నేను గెలిపిస్తా, రామ్మా మన తెలుగుదేశం పార్టీ నుంచి నువ్వు ఒకసారి రాజ్యసభ సభ్యురాలి అయ్యావు కదా, మా పార్టీ ఆహ్వానిస్తుంది రా అని చెప్పి సాధారణంగా ఆహ్వానించి మన రాష్ట్రం నుంచి ఎందుకు గెలిపించలేకపోయావు నాయన ఈవిడిని జయప్రదమ్మని. మరో వ్యక్తి, మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు, బహుభాషా కోవిదులు, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీరు ప్రస్తుతం పొత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2004 నుంచి రాజ్యసభ సభ్యుడైనటువంటి జైరాం రమేష్ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు, జయరాం రమేష్ గారు మీరు మా రాష్ట్రానికి వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నారు, మీరు తెలుగు భాష రాదు, మీకు తెలుగు వాళ్ళు కాదు కదా, పరాయ రాష్ట్రం వాళ్ళు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చి పోటీ చేస్తున్నారని ఆ రోజునాడు ఎందుకు నిలదీయలేకపోయారు బాబు గారు? మీ నోరు మోగపోయిందా, మీ మెదడు దొబ్బిందా, మీరు చెప్పుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. దేవగౌడ గారిని నేనే ప్రధానమంత్రిని చేశాను, ఐకే గుజ్రాల్ గారిని నేనే ప్రధానమంత్రిని చేశానని, సోవియట్ యూనియన్కి అంబాసిడర్గా రా భారతదేశం తరఫున రాయబారిగా పనిచేసిన రాజనీతిజ్ఞుడు, శాంతి దూత, బహుభాషా కోవిదుడు, మేధావి, ఈ దేశానికి భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఐకే గుజ్రాల్ గారు, ఈయన భారతదేశంలో కూడా పుట్టలేదండోయ్, పరీ దర్వాజా అని పాకిస్తాన్లో పుట్టారు ఈయన, తర్వాత పంజాబ్లో సెటిల్ అయ్యారండి బాబు గారు. పరే దర్వాజా అని పాకిస్తాన్లో పుట్టారు ఐకే గుజ్రాల్ గారు, పంజాబ్కి వచ్చి సెటిల్ అయ్యారు స్వాతంత్రం అనంతరం, అక్కడ వాళ్ళు ఎక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు కదా. అప్పుడు ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఈయన భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన్ని ఎందుకు అడగలేదు బాబు గారు, మీరు ఎన్నికలు పరాయి రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారని? సిగ్గేసిందా అడగడానికి, భయపడ్డారా అడగడానికి? సొంతం రాష్ట్రం నుంచి చాలా తక్కువసార్లు గెలిచారు ఆయన. మేధావి, భారతదేశ ఆర్థిక మంత్రిగా వివిధ రకాల శాఖలను కేంద్ర ప్రభుత్వంలో విధులు నిర్వహించినటువంటి భారతదేశ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు, దాదాగారండి ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయన ఈయనేనండి ప్రణబ్ ముఖర్జీ గారు. గుజరాత్ నుంచి ఒకసారి, కర్ణాటక నుంచి ఒకసారి, ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పోటీ చేసి గెలిచినప్పుడు, ఇతర రాష్ట్రాల్లో మీరు బెంగాలీ అయ్యుండి కర్ణాటక నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారండి, లేదా మీరు బెంగాలీ అయ్యుండి గుజరాత్ నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారండి అని ప్రణబ్ ముఖర్జీ గారిని అడగలేకపోయారే, సిగ్గేసిందా, అయ్యో భయం వేసిందా, నోట్లో ఏమైనా పెట్టుకున్నారా బలపాలు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 సీట్లు ఇచ్చారు, 4 గెలుస్తారు కనుక, 4 పేర్లు, అందులో మీరు అంటుంటారు కదా జైలుకెళ్ళొచ్చాడుని, జైల్లో సహచర ఖైదీగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ ప్రస్తుత మంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆయన శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు మాట తప్పరు మడం తిప్పరు కనుక ఆయనకి సీట్ ఇచ్చారు. బీసీ ఆయన, బ్యాక్వర్డ్ క్లాస్, వెనుకబడిన తరగతులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు. పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు
ఈయన కూడా వెనుకబడిన తరగతులకు చెందినవారే. బీసీ ఈయన కూడా రాజశేఖర్ గారికి నమ్మిన బంటుగా ఉండేవారు. మాట తప్ప మడం తప్పం అనేటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో బీసీ అభ్యర్థికి అంటే ఉన్న 4 సీట్లలో 2 బీసీలకు ఇచ్చారు. మీరు ఎన్నడైనా బీసీలకు ఇచ్చారా బాబు గారు? మీరు ఇచ్చిందంతా సొంత సామాజిక వర్గం వాళ్ళకి, డబ్బులున్న వాళ్ళకే, ధనిక వర్గాలకి. ఎప్పుడన్నా ఒక్క బీసీకి ఇచ్చారా మీరు? చంద్రబాబు 5 ఇచ్చిన 5 రాజ్యసభ సీట్లలో ఒక్కటి కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వలేదు. ఒక్కటంటే ఒకటి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వలేదు. చంద్రబాబు గారు తమ 2014 నుంచి 2019 లోపల 5 సీట్లు ఖాళీ అయితే 5 సీట్లలో ఒక్క సీటు కూడా మీరు ఇవ్వలేదు బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి. మీరు బీసీల ద్రోహినా? మీరు ఎస్సీల ద్రోహినా? మీరు ఎస్టీల ద్రోహినా? వైఎస్ జగన్మోహన్ రెడ్డా, గుండె మీద చెయ్యేసుకున్న నిజం నిర్భయంగా చెప్పు బాబు. దమ్ము ధైర్యం మొగాడివైతే. 4 ఆయన అబ్బా, మీకు మంచి దోస్తు కదండి ఆయన, ముఖేష్ అంబానీ గారు. ఆయన కంపెనీలో పనిచేసి ఆయనకి సలహాలు ఇచ్చే వ్యక్తి, ఆయనకి పిఏలాగానో అన్నలాగానో తమ్ముళ్ళలాగానో తండ్రి తర్వాత తండ్రి లాంటి వాళ్ళలాగానో బాబాయ్ లాగానో ఉన్నటువంటి పరిమళ్ నత్వాని గారు, గుజరాత్కి చెందిన ఆయన. ఆయనకు ఒక సీటు కేటాయిస్తే అది కూడా రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు వస్తాయి. ముఖేష్ అంబానీ గారు సంతోష పెడితే, ముఖేష్ అంబానీ గారు వచ్చి భారీగా పెట్టుబడులు పెడితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుంది అనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిమళ్ నత్వానీకి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే దాన్ని కూడా మీరు ఏసడించుకుంటారా? లేనిపోని ఆరోపణలు చేస్తారా? కనుక ఇక ముందైనా సరే రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇదే మీకు జట్కా కదా, ముఖేష్ అంబానీ గారు మీకు గల్లా దోస్తు కదా, చాలా కాలం నుంచి మీ దోస్తే కదా ఆయన. మీ రాజగురు గారికి కూడా మంచి దోస్తు కదా, ఆయన కంపెనీలో కూడా పత్రికలో, ఆనాడు పత్రికలో, ఆ టీవీలో కూడా పెట్టుబడులు పెట్టారు కదా ఆయన, మీ రాజగురువు గారి కంపెనీలలో. అటువంటి వ్యక్తికి సంబంధించిన పరిమళ నత్వానికి టికెట్ ఇస్తే రాష్ట్రాభివృద్ధి కోసము, పారిశ్రామిక అభివృద్ధి కోసము, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసము ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగిన వ్యక్తి పరిమళ నత్వానికి రాజ్యసభ టికెట్ ఇస్తే మీరు ఆక్షేపిస్తారా? తప్పు బాబు గారు, రాజకీయాన్ని రాజకీయంలాగానే చూడండి. మీరు చేస్తే సంసారము, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? కాదు, అందరికీ ఒకటే రూల్ పాటిస్తుంది బాబు గారు. ఇకనైనా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మతి స్థిమితం లేని మాటలు మాట్లాడకుండా, యువకుడు 5 ప్రజలు అవకాశం ఇచ్చారు, రాష్ట్ర ప్రజలు. మీరు ఇవ్వలేదు అవకాశం, రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. కనుక రాష్ట్ర ప్రజలే తీర్పు చెప్తారు, ఏ తీర్పు చెప్పాలన్నా కానీ మీరు కాదు చెప్పాల్సింది. కనుక జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడం నేర్చుకుని ప్రజల్లో మీ పేరు ప్రతిష్టలు మంట కలుపుకోకుండా, మీ అంతటి మీరే కలుపుకుంటున్నారు, కలుపుకోకుండా సామరస్యంగా ప్రజా సమస్యలు ఏమైనా తప్పుదారిలో నడిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు చేస్తున్నావు బాబు అని చెప్పి మీరు లోకేష్ బాబుకి ఎలా చెప్తారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పండి. మీ సహచరులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు అంటే మీకు కూడా కుమారుడు లాంటి వాడే. సో అతన్ని ఆశీర్వదించడం నేర్చుకోండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.